నమస్తే జెఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గౌడపాలెంలో వేం చేసి ఉన్న శ్రీను కాంబిక అమ్మవారిని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ధర్మశ్రీను వైసీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు ధాడి రత్నాకర్, ఆలయ ఈవో బుద్ధలక్ష్మి నగేష్ స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు. ధర్మశ్రీ వెంట వైసీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, మండల పరిషత్ అధ్యక్షులు గోడ్లీ సూరిబాబు, కార్పొరేటర్లు కొనతాల భాస్కర్, జాజుల రమేష్, రాష్ట్ర గవర్న కార్పొరేషన్ డైరెక్టర్ శిల్పరాజ్ శెట్టి బాబీ, కర్రీ అప్పాజీ, కాన్ రెగ్యులర్ శ్రీరామ్, గొల్లవీలి నరసింహారావు, ఆరుద్ర తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణం జిల్లాలో పురాతన కాలం నుంచి ఏం చేశాను మన అందరి ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యం శ్రీ నూకాంబిక అమ్మవారి పత్తమ్మ జాతర మహోత్సవాలు ముగిసిపోయి వాళ్ళని గడిచినప్పటికీ భక్తులు శ్రీ అమ్మవారి ఆశీస్సుల కోసం అండకొండలు వస్తున్నారు. వాళ్ళకి ఎండకి ఎట బాధపడకుండా పెద్ద ఎత్తున చలు పందిళ్ళు వేయడం జరిగింది. మొన్న వచ్చిన భారీ గాలికి కూడా కట్టుకొని నిలబడ్డాయి, కట్టుకొని కూడా అవి పందిళ్ళు నిలబడటం మన అదృష్టం. అలాగే వాళ్ళకి వస్తే మన దేవస్థానంతో పాటు ఈ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మజ్జిగ మంచిది కూడా పచ్చి పెట్టడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళకి అవసరం భక్తి వ్యవసాయం ఏర్పడింది. అలాగే శాస్త్రీయ నృత్యాలు పరిరక్షణ బాధ్యతగా తీసుకొని వివిధ నృత్య గురువుల సహకారంతో ప్రతి వారం సుమారుగా 7 నుంచి 8 గ్రూపులు నృత్య గురువుల సహకారంతో దాదాపు 100 మంది చిన్నారులతో కూచిపూడి నృత్యం అన్నది ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. దానికి కూడా ఒక శాస్త్రీయ నృత్య పరిరక్షణలో భాగంగా సంపదంలో కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇంకా ముందు ఈ శాస్త్రీయ కార్యక్రమాలని శాస్త్రీయ నృత్య కార్యక్రమాలు అలాగే వివిధ సంగీత కార్యక్రమాలు కూడా పెద్ద నిర్వహించాలని దేవస్థానం తలపోస్తుంది. ఈ కార్యక్రమాలన్నింటికి పెద్దలందరూ సహకరిస్తున్నారు. అందరికీ బాగుండాలని అందరూ ఒకే అమ్మవారు ఆశిస్తున్నారు. మనస్ఫూర్తి జై నూకాలమ్మ, జై జయ నూకాలమ్మ.